అడవులను సంరక్షించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని డిఆర్ఓ రాజశేఖర్ గౌడ్ తెలిపారు. నెల్లూరు జిల్లా మరిపాడు మండలం వెంకటాపురంలో జిల్లా అటవీ శాఖ అధికారి చంద్రశేఖర్, ఆత్మకూరు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ రామకొండారెడ్డి ఆదేశాల మేరకు వన్యప్రాణి ఎర్రచందనం సంరక్షణపై అటవీ శాఖ అధికారులు ప్రజలకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేసి మెడికల్ క్యాంపు నిర్వహించారు. ఈ సందర్భంగా డిఆర్ఓ రాజశేఖర్ గౌడ్ మాట్లాడుతూ, వేసవి కాలంలో అడవుల్లో నిప్పులు పడి చెట్లు పూర్తిగా కాలిపోతున్నందున వాటిని సంరక్షించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. అడవులలో నిప్పులు పడి పెద్ద పెద్ద వృక్షాలు పూర్తిగా కాలిపోవడం వల్ల వన్యప్రాణులు అంతరించిపోతాయన్నారు. అడవుల్లో నివసించే జంతువులకు నీటి తొట్టెలను ఏర్పాటు చేసి నీటి సరఫరా అందిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి గోపీనాథ్, అటవీ శాఖ అధికారులు, వన్య సంరక్షణ సమితి సభ్యులు, వైద్య సిబ్బంది, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఎర్రచందనం రక్షణ మరియు అడవుల అభివృద్ధి కార్యక్రమంపై మనం వెంకటాపురం గ్రామంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో భాగంగా ఈ వెంకటాపురం గ్రామము మనకు ఫారెస్ట్ ఫ్రింజ్ విలేజ్ అంటే అడవి సరిహద్దు గ్రామం కావడంతో ఇక్కడ ఈ గ్రామ ప్రజలకి సరైన వైద్య సౌకర్యాలు అందుబాటులో ఉండవనే ఉద్దేశంతో వీరికి వీళ్ళు ఇక్కడ మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో భాగంగా మరిపాడు మండలం నుంచి మన గవర్నమెంట్ డాక్టర్ గారైన డాక్టర్ గోపీనాథ్ గారిని పిలిపించడం జరిగింది. అలాగే వీరికి అడవి మరియు అటవీ సంపదపై మరి అడవుల వల్ల కలిగేటువంటి ఉపయోగాలకు సంబంధించి ఫండ్స్ వ్యవస్థాపకులైనటువంటి మన రమణయ్య గారిని కూడా పిలిపించి ఆయన యొక్క ఉపన్యాసాన్ని ఇప్పించడం జరిగినది. ఈ విధంగా ముఖ్యంగా ఈ యొక్క వైద్య శిబిరాన్ని ఈ వెంకటాపురం గ్రామ ప్రజలు విరివిగా ఉపయోగించుకోవాలని, అలాగే అడవికి సంబంధించి ఈ ముఖ్యంగా ఇప్పుడు సమ్మర్ కాబట్టి అడవికి ఎటువంటి నిప్పు కానీ ఇంకోటి కానీ అగ్గిపెట్టలు కానీ తీసుకెళ్ళడం కానీ నిప్పు పెట్టడం కానీ అలాగే వన్యప్రాణులకు ఎటువంటి హాని కలిగించకూడదని, ఎందుకనగా ఇప్పుడు ఈ సమ్మర్ కాబట్టి ఎక్కువగా వన్యప్రాణులు వాటర్ కోసం అడవి దాటి గ్రామ సరిహద్దుల్లోకి పొలాల్లోకి కానీ గ్రామ సరిహద్దుల్లోకి రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది. అందువల్ల వన్యప్రాణులు ఇటువంటి ఒకవేళ వచ్చినప్పటికీ ఇమీడియట్గా మీరు అటవీ శాఖ అధికారులకు సమాచారాన్ని ఇవ్వగలరని తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ అటవీ సంపదని ఇది ఏ ఒక్కరిది కాదు, ఇది అందరిది, మనం అందరం కలిసికట్టుగా దీన్ని కాపాడుకోవాలి. అలాగే ఫారెస్ట్ ఫైర్ కావచ్చు, వైల్డ్ లైఫ్ కావచ్చు, ఎర్రచందనం కావచ్చు, ఇదంతా ఇది సమాజ భాగస్వామ్యంతో సోషల్ ఫెన్సింగ్ ద్వారా ఇది మనం డెవలప్ చేయాల్సిందే కానీ ఇది అటవీ శాఖ అధికారులు లేదా ఒకరిద్దరు కాపాడేది కాదని చెప్పేసి ఈ వెంకటాపురం గ్రామ ప్రజలకు తెలియజేస్తూ సెలవు తీసుకోవడం. కుందనపు బొమ్మకి కళ్యాణం, పుత్తడి బొమ్మకు మేలిమి పట్టుతో సత్కారం, పెళ్లి పందిల్లో సందడులు చేసే వయ్యారి భామలకు ట్రెండీ సెలెక్షన్స్ తో ఆహ్వానం. సంప్రదాయమే సౌందర్యంగా శుభలగ్నం కలెక్షన్స్ తో మీ ఇంటిల్లిపాదికి స్వాగతం. కంచి కామాక్షి మహిళల ప్రత్యేక వస్త్రాలయం, ప్రకృతి వర్ణాలను మన సంస్కృతి సంప్రదాయాలను సమ్మిళితం చేస్తూ బంగారు జరి హంగులతో కాంచీపురంలో మా స్వంత మగ్గాలపై నేత కళాకారులచే రూపుదిద్దుకున్న వేలాది రకాల పట్టు చీరలు, నిశ్చితార్థం నుండి కన్యాదానం వరకు ప్రతి మధుర ఘట్టంలో మీ అందరి మదిని పరవశింపజేసే వైవిధ్యమైన వస్త్ర శ్రేణి శుభలగ్నం కలెక్షన్స్ తో మీకు ఎనలేని సౌందర్యం సౌభాగ్యం. కంచి కామాక్షి, మాగుంట లేఅవుట్, నెల్లూరు.